నా పేరు ఖాజా బద్రుద్దీన్. ఉప్పల్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీగా టిఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నందుకు గర్వపడి నిన్ననే వెట్రన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదటిగా విడుదలైన సందర్భంగా నేను ఒక రైతు కొడుకుగా మన ప్రియతమైన కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి అయినందుకు తెలంగాణ తెచ్చిన తర్వాత మేము రైతులము ఎంతో సంతోషంగా జీవిస్తున్నాం. ఇంకో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ 70 ఏళ్ల చరిత్రలో ఎవ్వరు ఏ పార్టీ ఏ రాష్ట్రం సాధించని విధంగా ఒక తెలంగాణ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి సాధించారంటే ఇది భారతదేశమే గర్వపడాలి. ఆసియా దేశాల్లో భారతదేశం పేరు తెచ్చిన తెలంగాణ పేరు తెచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము రుణపడి ఉంటామని రైతు కొడుకుగా నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. మామూలు విషయం కాదు, ఫస్ట్ టైం రన్లను సక్సెస్ అయినందుకు మా ముఖ్యమంత్రి గిట్ట ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్న సందర్భంగా 40 లక్షల ఎకరాలకు సాగునీటి అందించే విధంగా దిశగా తిరుగుతున్నందుకు ఎంతో గర్వపడి ప్రజలమంతా జయజయలు కొట్టాలి. ఇది మామూలు విషయం కాదు. ఎంతో మంది రాజకీయ నాయకులు, ఎంతో మంది పార్టీలు, ఎంతో మంది ముఖ్యమంత్రులు ప్రాజెక్టుల పేరు మీద కోట్ల రూపాయలు కుంభకోణాలు చేసి తన తన జీవితాల కుటుంబాలకు స్వార్థం చేసుకున్న ముఖ్యమంత్రులు, అదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఘనత చూసి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆశ్చర్యపడుతున్నారు. నిజంగా ప్రజలకు కావాల్సింది నీరు. అందుకే ఇళ్ళు, వ్యవసాయానికి నీరు, తాగడానికి నీరు, మనిషి జీవించాలంటే కంపల్సరీ తప్పనిసరిగా అవసరం. అది గమనించి పేదవారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి ఆలోచించిన ఘనత కేసీఆర్ గారే. ఇది ఎలా సాధ్యం అంటే, అదే నీరు రైతులకు ఉచితంగా కరెంటుతో సహా నీళ్లు అందడాలంటే అది ఆలోచించిన విషయం. ఒక రైతు కొడుకుగా, రైతు బిడ్డగా, రైతు చేస్తున్న మన ముఖ్యమంత్రికే తెలుసు కాబట్టి భారతదేశం మొత్తం ఆనందంగా చూస్తున్నారు. ఇదే సాంప్రదాయం ప్రకారం అన్ని రాష్ట్రాలకు మా ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి చూసి వాళ్ళకి అదే దారిలో వెళ్ళాలని ప్రయత్నిస్తున్న సందర్భంగా ఈ 16 సీట్లు వీట మేము గెలిచి వారితో పాటు ఒక ఎంఎం 17 సీట్లు మొత్తం మేము కైవసం చేసుకుంటే భారతదేశంలో ఒక కీలక పాత్రగా పోషిస్తే మా టిఆర్ఎస్ ప్రభుత్వం భారతదేశంలో ఉన్న రైతులందరికీ సేవ చేసేందుకు ఇలాంటి ముఖ్యమంత్రి భారతదేశానికి అవసరమని నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి చరిత్ర సృష్టిస్తా అని చెప్పిన మాట ఇచ్చిన కేసీఆర్ గారికి నేను ఎంతో రుణపడి ఉంటానని, తెలంగాణ ప్రజలందరూ రుణపడి ఉంటారని ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ మంత్రులకు దండాలు చేస్తూ వారికి హర్షిస్తున్నాను. చివరిగా మన భారతదేశానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో అవసరమో, మన తెలంగాణకి యువత కిరీటం, మంచి నాయకుడు, మంచి చదువుకున్న ఒక పెద్ద నాయకుడు కేటీఆర్ గిట్ట అంత అవసరం మన తెలంగాణకు. కాబట్టి పులి కడుపులో పులి ఉడుతుంది కాబట్టి భారతదేశానికి సేవ చేస్తాను, కేసీఆర్ ఎంత అవసరమో మన తెలంగాణకు, కేటీఆర్ ప్రియతమైన కేటీఆర్ గిట్ట అంత అవసరమని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ వందాభినందనం.